సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్, ఏపీకి సంబంధించిన ప్రతి బ్రేకింగ్ అప్డేట్ వెంటనే పోస్ట్ చేసాం కాబట్టి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. ఇక డైరెక్ట్ టాపిక్లోకి వెళ్దాం. జనసేన కార్యకర్తలు మరోసారి ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేసినారు. కరోనా కేసులు ప్రమాదంగా పెరుగుతుంటే పాఠశాలలు నిర్వహిస్తారనే మెయిన్ లైన్స్తో చూసుకోవచ్చు. పిల్లలు కరోనా బారిన పడుతున్నారు. ఫిబ్రవరి 2వ వారం వరకు విద్యాసంస్థలు సెలవులు ఇవ్వాలి. ఇక కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి కదా, ఒక్క రోజులోనే 14,000కు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ఇక పిల్లల ఆరోగ్యం సంరక్షణల పట్ల శ్రద్ధ లేకపోవడం వల్లే ఇటువంటి పరిణామాలు ఏర్పడుతున్నాయి. కరోనా బారిన పడుతున్న పిల్లల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. సో ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని విద్యార్థులకు, పాఠశాలలకు, స్కూళ్ళు, కాలేజీలకు వెంటనే మూసేసి విద్యార్థులకు ఆన్లైన్ బోధన జరపాలనేసి సో జనసేన కార్యకర్తలు కోరుతున్నారనమాట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సో అదేవిధంగా నాదెండ్ల మనోహర్ ఈ ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసినారు. డెఫినెట్గా ఏపీ ప్రభుత్వం మరి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది విద్యార్థుల భద్రత పట్ల అనేది కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో ఏపీకి సంబంధించి ప్రతి బ్రేకింగ్ అప్డేట్ అందరికన్నా ముందు మన ఛానల్లో పోస్ట్ చేస్తాం కాబట్టి మీరందరూ మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకోండి. ఇది చేసిన ఇందాకే వచ్చిందనమాట సో ఈ ప్రెస్ నోట్ అయితే. సో ప్రతి బ్రేకింగ్ అప్డేట్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.